మీ కలలో నీటికి సంబంధించిన కలలు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియో నీ చివరి వరకు వినండి. మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. నదులను సముద్రాలను దాటుతున్నట్టు కల వస్తే ఇది శుభకరమైన కలగా పరిగణించవచ్చు. సముద్రపు ఒడ్డు అలల మధ్యన ఉన్నట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు సంభవిస్తాయని అర్థం. నదులు సముద్రాలు చెరువులు కొలనులు మొదలగునవి కనిపిస్తే తలచిన కార్యములు నెరవేరి దేహ సౌఖ్యము కలుగుతుంది. మురికి నీరు కనపడితే అనుకున్న పనులు నెరవేరవు, అలాగే ఆరోగ్య పరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అదే మురికి నీరు త్రాగినట్టు కలగన్నచో మీరు చెరసాలలో ఉన్నట్టయితే బయటకు వస్తారు అని అర్థం. అదే బ్రాహ్మణులకు గనక ఈ కల వస్తే యజ్ఞయాగాలు చేస్తారని అర్థం, ధనం లభిస్తుంది, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం కలుగుతుంది అని అర్థం. నీటిలో తిరగడం వల్ల కాళ్ళకి పాచి పట్టినట్టు కలగన్నచో ధనం కలుగుతుందని అర్థం. వర్షాలు కురిసినట్టు వరదలు వచ్చినట్లు కలగన్నచో ధన లాభం జరుగుతుందని అర్థం. అదే వరదలు తగ్గినట్టు కలగన్నచో కష్టాలు తీరుతాయి అని అర్థం. బావిలో నుండి నీరు పొంగి లేదా పోర్లుతున్నట్టు కలగన్నచో ధన నష్టం లేదా అయిన వారిలో మరణించటం లేదా చెడు కలుగుతుందని అర్థం. ఈ కలను స్త్రీలకు గనక వస్తే వైధవ్యం లేదా భర్తకి కష్టాలు ఆపదలు కలుగుతాయి అని అర్థం. బావిలోంచి నీరు తోడుతున్నట్టు కల వస్తే ఐశ్వర్యము వివాహ ప్రాప్తి కలుగుతుంది. స్నానం చేస్తున్న నీరు ఎంతో వేడిగా ఉన్నట్టు గనక కల వస్తే బంధుమిత్రులకు శుభమని అర్థం. అదే వేడి నీరు త్రాగుతున్నట్టు కలగన్నచో ఓర్వలేని వారి కలను భరించలేని కష్టాలు కలుగుతాయి అని అర్థం. చల్లటి నీరు తాగుతున్నట్టు కలగన్నచో సుఖ సౌఖ్యాలు కలుగుతాయి అని అర్థం. నీరు పుక్కిలించి పోసినట్టు కలగన్నచో ఆపదలు తొలగిపోతాయి అని అర్థం. త్రాగమని పరులు తమ చెంబుతో మంచి నీరు ఇస్తే సంతానము అభివృద్ధి కలుగుతుంది. అదే ఇచ్చే చెబు పడినట్లు కలగన్నచో మిత్రులకు కీడు జరుగుతుందని అర్థం. గృహం నిండా నీరు విరజిమ్మినట్టు కలగన్నచో నష్టం జరుగుతుందని అర్థం. నదిలో తలపైకి ఎత్తి ఇదినట్టు కలగన్నచో అనుకున్న పనులు నెరవేరుతాయి అని అర్థం. అదే తలముంచి ఈడినట్టు కలగన్నచో వ్యాపారులను ఇతరులకు కష్టాలు కలుగుతాయి అని అర్థం. కోడ ఎక్కినట్లు కలగన్నచో ప్రయాణములు చేయవలసి వస్తాయి అని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.